నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ ఈ వీడియో పూర్తిగా చూసి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనల్ ఇస్టబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేషనల్ ఇస్టబ్తో పాటు భారతీయ క్షాత్రం నేషనల్ ఇస్టబ్ ఇంగ్లీష్ ఈ మూడు ఛానళ్ళలో కూడా అతి త్వరలోనే అద్భుతమైన కంటెంట్ను మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఇవాళ టాపిక్లోకి వెళదాం లదాఖ్ సరిహద్దుల్లో క్రమంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఎల్ఏసి వెంట రెండు వైపులా సైనికుల కదలికలు మోహరింపులు కూడా పోటాపోటీగా సాగుతున్నాయి భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా ఫ్రంట్ లైన్ పోస్టుల వరకు వెళ్లి బలగాల యుద్ధ సన్నద్ధతను సమీక్షిస్తున్నారు లదాఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం రెండు దేశాల మధ్య ఇక యుద్ధం తప్పదా అన్నట్లుగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి గతేడాది జూన్ నుంచి దాదాపు అరవై వేలకు పైగా భారత బలగాలను లదాఖ్లోనే మోహరించడం జరిగింది శీతాకాలంలో భారత బలగాలు లదాఖ్లోనే ఉన్నాయి వరల్డ్ వైడ్గా పర్వత ప్రాంతాల్లో మౌంటైన్ వార్ఫేర్లో భారత్ను ది బెస్ట్గా పేర్కొంటారు గల్వాన్ ఘర్షణల తర్వాత కూడా గతేడాది ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో అర్ధరాత్రి సమయంలో పాంగో సరస్సుకు దక్షిణ భాగంలోని పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దొంగచాటుగా ప్రవేశించడం జరిగింది చుషూల్ సెక్టర్కు ఎదురుగా ఉన్న స్పాంగూర్ గ్యాప్ నుంచి భారీగా చైనా సైనికులు వాహనాలతో ముందుకు చొచ్చుకు వచ్చారు అక్కడి ఎత్తైన పర్వత శిఖరమైన బ్లాక్ టాప్ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారు దీంతో అప్పటికే ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టిన భారత సైన్యం వెంటనే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఎస్ఎఫ్ఎఫ్ ను రంగంలోకి దించింది చైనా కంటే ముందే ఆ శిఖరాలకు మరోవైపు నుంచి కేవలం నూట ఇరవై నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో కైలాష్ రేంజ్లోని అన్ని పర్వత శిఖరాలపై భారత స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి ఆ పర్వత శిఖరాలపై చైనా దళాలు ఏర్పాటు చేసుకున్న నిఘా పరికరాలను ధ్వంసం చేసేశాయి ఆ శిఖరాలపై కొన్ని చోట్ల చైనా సైనికులతో ముఖాముఖి కూడా తలపడ్డారు ఈ పోరాటంలో భారత స్పెషల్ ఫోర్స్ సైనికుడు నైమా టెన్జీ ల్యాండ్ మైన్ పేరడంతో అమరుడయ్యాడు ఈ ముఖాముఖి పోరాటంలో నైమా టెన్జీ ముగ్గురు చైనా సైనికులను హతమార్చాడని ఆన్లైన్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి తెలుసుగా చైనా ఎప్పుడూ అబద్ధాలు ఆడుతూనే ఉంటుంది తన సైనికుల మరణాలను దాచిపెడుతూ వస్తుంది కైలాష్ రేంజ్లోని అనేక పర్వతాలపై భారత్ ఆధిపత్యం సాధించడంతో చైనా ప్యాంగాంగ్ సరస్సు ఫింగర్ ఫైవ్ నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఈ అంశాలకు సంబంధించి నేను గతంలో పూర్తి గ్రాఫికల్ ప్రజెంటేషన్తో అక్కడి టోపోగ్రఫీ గురించి వివరించే ప్రయత్నం చేశాను ఆ వీడియోని మీరు ఇప్పుడు చూడవచ్చు ఈ డిస్క్రిప్షన్లో ఆ లింక్ని నేను పొందుపరుస్తూ ఉన్నాను అండ్ అంతేకాదు ఎగ్జాక్ట్గా లదాఖ్లోని పరిస్థితులకు సంబంధించి నేషనలిస్ట్ ఆఫ్ గ్రౌండ్ రిపోర్ట్ ని కూడా ముందుకు తీసుకొచ్చింది ఆ కూడా మీరు వీక్షించవచ్చు ఇక సియాచిన్ గ్లేషియర్ ప్రాంతంలో కూడా గస్తీ కాసే అనుభవం ఉన్న భారత సైన్యం ముందు చైనా పీపుల్స్ లిబరేషన్ సైనికులు తట్టుకోలేక అనారోగ్యం బారిన పడినట్లు కొంతమంది సైనికులు మరణించినట్లు వార్తలు కూడా వచ్చాయి దీంతో శీతల పర్వత ప్రాంతాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అనుభవం లేకపోవడంతో ఆ దిశగా చైనా సైనికులను సన్నద్ధం చేసేందుకు డ్రాగన్ పాకిస్తాన్ సైన్యం సాయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది ఈ క్రమంలో భారత్ ఎలాగైతే టిబెట్ పౌరులతో కూడిన స్పెషల్ ఫోర్స్ను ఏర్పాటు చేసిందో చైనా కూడా కొంతమంది టిబెట్ పౌరులను ఎంపిక చేసి వారికి షింజియాంగ్ ప్రావిన్స్లో పాకిస్తాన్ దళాలతో ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించినట్లుగా కొన్ని డిఫెన్స్ న్యూస్ వెబ్సైట్లలో కథనాలు కూడా వచ్చాయి గతేడాది శీతాకాలంలో భారత సైన్యం చూపిన అసమాన ధైర్య సాహసాలు స్థైర్యం తెగువ ముందు పరాభవానికి గురైన చైనా పిఎల్ఏ సైన్యం ఈసారి భారత్ కు దీటైన జవాబిచ్చేందుకు రెడీ అయిందంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ బీరాలు పలుకుతోంది సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధ సామాగ్రిని తరలిస్తోంది పిఎల్ఏ ఎల్ఏసి వెంట అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంచర్లను తరలించింది కూడా ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ధృవీకరించింది అలాగే పిసిఎల్ ఏప్రిల్ నెలలోనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎల్ఏసి వద్దకు చేరవేసిందని అప్పట్లో చైనా ప్రభుత్వానికి చెందిన సిసిటివి చెప్పుకొచ్చింది ఇవి దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై కూడా దాడి చేయగలవని పేర్కొంది అయితే భారత సైన్యంతో పోలిస్తే చైనా దళాలు లదాఖ్ ప్రాంతంలోని వాతావరణాన్ని తట్టుకోలేరని గతేడాది చైనా సైనికులు అస్వస్థతకు గురైన విషయాన్ని కొంతమంది రక్షణ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడిమా వంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయని కూడా చెప్తున్నారు అయితే ఈ విషయాలను దాచిపెడుతున్న చైనా గ్లోబల్ టైమ్స్ తమ సైనికులకు ఆక్సిజన్ అందించే ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేశామని కథనాలు ప్రసారం చేసింది నిజానికి ఇది అసలు గొప్పలు చెప్పాల్సిన విషయమే కాదని సైనికులను చలి వాతావరణానికి అలవాటు పడనివ్వకుండా వారికి సౌకర్యాలు కల్పించడం వల్ల పిఎల్ఏ అనేక ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటోందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు రెండు వేల ఐదు వందల మీటర్ల ఎత్తు నుంచి ఇంకా పైకి పర్వతాల వైపు అడుగు పెట్టే కొద్దీ గాలి ఒత్తిడి తగ్గి ఆక్సిజన్ ముప్పై శాతం వరకు పడిపోతుందని ఫలితంగా శరీరానికి ప్రాణవాయువు అందదని వేగంగా ఎత్తైన పర్వత ప్రదేశాలకు వెళ్లే కొద్దీ శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుందని దీనికి విరుగుడుగా అక్కడి వాతావరణానికి అలవాటు పడడం ఒక్కటే మార్గమని వారు చెప్తున్నారు మూడు వేల మీటర్ల ఎత్తులో ఉండే సైనికులు కొంతకాలం అక్కడే ఉండాలని అక్కడి వాతావరణానికి అలవాటు పడాలని ఆ తర్వాత నాలుగు వేల మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ప్రతి మూడు వందల మీటర్ల ఎత్తులో ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు ఇలాంటి అత్యంత ప్రతికూల వాతావరణంలో కూడా ఉండేలా భారత సైనికులు మౌంటైన్ వార్ఫేర్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటారని ఇలా శిక్షణ పొందిన భారతీయ సైనికులు కనీసం రెండేళ్ల పాటు అక్కడే ఉంటారని ప్రస్తుతం లదాఖ్లో పూర్తి స్థాయిలో అక్లమటైజేషన్ పూర్తి చేసుకొని అవసరమైతే ఫ్రంట్ లైన్ పోస్టులకు వెళ్లేందుకు దాదాపు అరవై వేల మంది భారతీయ సైనికులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది ఈ నెల అక్టోబర్ పదవ తేదీన ఆదివారం భారత్ చైనాల మధ్య జరిగిన పదమూడవ దఫా కోర్ కమాండర్ స్థాయి చర్చలు విఫలమయ్యాయి చుషూల్ మాల్డో బార్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో జరిగిన ఈ చర్చల్లో ఈస్టర్న్ లదాఖ్ లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్ పిపీ ఫిఫ్టీన్ నుంచి రెండు దేశాల బలగాలు ఉపసంహరణ జరగాలని భారత్ కోరింది చైనా మాత్రం వివాద పరిష్కారానికి చొరవ చూపకుండా రెచ్చగొట్టే చర్యలకు దిగడాన్ని భారత్ తప్పుబట్టింది సరిగ్గా పదమూడవ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలకు ముందు అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నం చేసి భంగపడ్డారు ఇరు దేశాల సైనికులు ముఖాముఖి ముష్టి ఘాతాలతో తలపడ్డారని కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ ఘర్షణ తర్వాత దాదాపు రెండు వందల మంది చైనా సైనికులను భారత బలగాలు బందీలుగా పట్టుకొని ఆ తర్వాత ఆర్మీ ఉన్నతాధికారుల చర్చల అనంతరం వారిని వదిలిపెట్టాయి నిజానికి తవాంగ్లో చొరబడి కొన్ని ఫార్వర్డ్ పోస్టులను తమ అధీనంలోకి తెచ్చుకొని చర్చలకు ముందు భారత్పై ఒత్తిడి తీసుకొని రావాలని తద్వారా తూర్పు లదాఖ్లోని లోని దెబ్సాంగ్ హాట్ స్ప్రింగ్ ప్రాంతాల్లో భారత బలగాలను వెనక్కు వెళ్లేలా కొత్తగా పేచీలు పెట్టాలని చైనా సైన్యం భావించింది దీన్ని భారత బలగాలు వమ్ము చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిన చైనా వితండవాదంతో చర్చలు ముగించిందని చెబుతున్నారు నిజానికి భారత్కు హాట్ స్ప్రింగ్స్ గోగ్రా పోస్ట్లు అత్యంత కీలకమైనవి గోగ్రా పోస్ట్పై గత చర్చల్లో ఒప్పందం కుదిరింది షింజియాంగ్ ప్రావిన్స్లోని కష్గర్ లాసా వెళ్లే కీలకమైన టూ వన్ నైన్ హైవే భారత్కు అత్యంత సమీపంగా వెళుతుంది యుద్ధ సమయంలో భారత్ దీనిపై దాడి చేస్తుందనే భయాలు చైనాలో ఉన్నాయి దీంతో ఈ హైవేపై దాడి చేయడానికి అవకాశం ఉన్న దౌలత్బేగ్ ఓల్డీ చుషూల్ డెమ్చోక్లపై భారత్ పట్టు తప్పించాలని గత కొన్ని సంవత్సరాల నుంచి డ్రాగన్ చూస్తోంది అందుకే హాట్ స్ప్రింగ్స్ నుంచి చైనా వెనక్కి తగ్గేందుకు ఆసక్తి చూపడం లేదు పైగా చర్చలు విఫలం కావడానికి చైనా గ్లోబల్ టైమ్స్ భారత్ను కారణంగా చూపే ప్రయత్నం చేస్తోంది వివాద పరిష్కారం కోసం భారత్ ఎంతో చొరవతో చేసిన నిర్మాణాత్మకమైన సూచనలను చైనా అసలు అంగీకరించకుండా చర్చలు విఫలమయ్యేలా వ్యవహరించిందన్నది నిజం ప్రస్తుతం చైనాలో నెలకొన్న అంతర్గత సమస్యలు కూడా పదమూడవ విడత చర్చలు విఫలం కావడానికి అసలు కారణమని కొంతమంది విదేశాంగ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వదేశంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు వీటికి సంబంధించిన వివరణాత్మకమైన చర్చని గ్లోబల్ రౌండప్ లో మీరు చూడవచ్చు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి కరోనా మహమ్మారిని చైనానే సృష్టించిందని ఇటీవల బయటపడిన అనేక సాక్ష్యాలు చెబుతూ ఉన్నాయి దీనికి తోడు పలు చైనా దిగ్గజ కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ దిగ్గజమైన ఎవర్గ్రాండే దివాళా తీయడం అలాగే చైనా బిలియనీర్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మాను అరెస్ట్ చేయడం ఇవన్నీ మనకు తెలిసినవే ఆయన అదృశ్యంపై కూడా అనేక అనుమానాలు కూడా ఉన్నాయి అయితే అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో అతని నిర్బంధం నుంచి విడుదల చేసింది చైనా అటు చైనాను విద్యుత్ సంక్షోభం వెంటాడుతోంది ఆస్ట్రేలియా నుంచి బొగ్గు సరఫరాకు చెక్ పడడమే ఈ సంక్షోభానికి కారణమనే ప్రచారం జరుగుతోంది దీంతో పరిశ్రమల్లో ఉత్పత్తి కుంటుబడింది ఇక అనేక దేశాలను కలుపుతూ షీ జిన్పింగ్ ఎంతో గొప్పగా పేర్కొన్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుతో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్నారు తైవాన్ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం హాంకాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనలు ఉయిగర్ ముస్లింల ఊచకోతలు టిబెట్లో కొనసాగుతున్న అణచివేతలు ఇంకా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మాజీ సైనికులకు కనీస పెన్షన్ సైతం అందించడం లేదన్న ప్రచారాలు ఊపందుకున్నాయి షీ జిన్పింగ్ పై ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతోందని ఏకంగా షీ జిన్పింగ్ విధానాలపై చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం గుర్రుగా ఉందని జిన్పింగ్ గద్దెతింపేందుకు అదను కోసం చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది అందుకే షీ జిన్పింగ్ గత కొంతకాలంగా చైనాను వదిలిపెట్టి కనీసం పొరుగు దేశాలకు సైతం వెళ్లడం లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు చైనాలో నెలకొన్న అంతర్గత సమస్యల నుంచి ఆ దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎలాగైతే మావో జడాన్ పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్పై యుద్ధానికి దిగాడో ఇప్పుడు అదే పంథాను షీ జిన్పింగ్ కూడా అనుసరిస్తున్నాడని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు అందుకే అటు తైవాన్తో ఇటు భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతను రాజేస్తున్నారని అంటున్నారు రెండు నెలల క్రితం షీ జిన్పింగ్ ఎల్ఏసీ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రహస్యంగా పర్యటించినట్లు వార్తలు కూడా వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు తాజాగా ఎల్ఏసి వెంట చైనా పిఎల్ఏ సైనికుల కవ్వింపులు పెరిగాయని పెట్రోలింగ్ ను పెంచిందని సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఫ్రంట్ లైన్ సైనిక పోస్టుల వద్దకు భారీగా ఆయుధాలను తరలిస్తోందని భారత ఈస్టర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే తెలియజేయడం జరిగింది అయితే చైనా నుంచి ఎదురయ్యే ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సర్వదా సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు దీంతో పాటు భారత వైమానిక దళపతి వివేక్ రామ్ చౌదరి లదాఖ్ లోని ఫ్రంట్ లైన్ పోస్టుల్లో పర్యటించారు భారత సైనిక దళాల యుద్ధ సన్నద్ధతపై సమీక్ష జరిపారు లదాఖ్ లో మిక్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్లను మోహరించినట్టు తెలుస్తోంది అలాగే అమెరికా నుంచి కొనుగోలు చేసిన చినుక్ హెలికాప్టర్ల ద్వారా గత నెలలో ఎం సెవెన్ 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 లైట్ హవిజర్లను పర్వత ప్రాంతాల్లో మోహరించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి భారీగా శతఘ్నులను యుద్ధ ట్యాంకులను సైతం భారత్ ఈ పాటికే లదాఖ్ క్షేత్రానికి తరలించింది ఎల్ఏసికి అటువైపు పిఎల్ఏ సైనికుల కదలికలను పసిగట్టేందుకు భారత వైమానిక దళం నిరంతరం నిఘా నిర్వహిస్తోంది అందుకోసం ఆధునిక డ్రోన్లను ఉపయోగిస్తోంది సుమారు ముప్పై వేల అడుగుల ఎత్తు నుంచి సరిహద్దుల్లో జరిగే కదలికలను పసిగట్టేందుకు హెరాన్ మార్క్ వన్ అత్యాధునిక డ్రోన్ ను భారత ఆర్మీ ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది ఎల్ఏసీ వెంబడి నిరంతరం నిఘా కోసం అసోంలోని మిస్సామరీ ఏవియేషన్ బేస్ వద్ద ప్రత్యేక సర్వైవలెన్స్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇక్కడి నుంచే ఎల్ఏసీ వెంట నిరంతరం నిఘా పెట్టి చైనా పిఎల్ఏ సైనికుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి సమీపంలోని భారత బలగాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు అటు త్వరలోనే ఇజ్రాయెల్ నుంచి హెరాన్ మార్క్ టూ డ్రోన్లను కూడా భారత సైన్యం తెప్పిస్తోంది ఈ డ్రోన్లు శత్రువుల కంట పడకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎక్కువ ఎత్తు సుదూర ప్రాంతాల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది మరోవైపు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నర్వాణే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో జమ్మూలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఆర్మీ ఫ్రంట్ లైన్ పోస్టులను సందర్శించారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల చొరబాట్లు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై సైనిక అధికారులతో సమీక్షలు నిర్వహించారు అలాగే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు భద్రతా బలగాలతో సిఆర్పిఎఫ్ అధికారులతో అమిత్ షా సమావేశం కానున్నారు ఈ పర్యటనలో అమిత్ షా వెంట ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే సైతం ఉంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో అమిత్ షా పర్యటించడం కూడా ఇదే మొదటిసారి కానుంది మొత్తంగా ఇండియా టూ ఫ్రంట్ వార్ కాదు టూ అండ్ హాఫ్ ఫ్రంట్ వార్ అని గతంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు తాను ఆర్మీ చీఫ్ గా ఉన్న సమయంలో ప్రకటించిన ఈ విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అందుకు తగ్గట్లుగానే అటు జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి వెంట ఇటు చైనాతో ఎల్ఏసి వెంట బలగాల మూవ్మెంట్ను చూస్తుంటే రెండు ఫ్రంట్లలో ఏదో పెద్ద ఘటనే జరగబోతుందని కొంతమంది రక్షణ రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ మూమెంట్ ఏంటో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు సరిహద్దుల్లో మనల్ని రక్షించడానికి సైన్యం సిద్ధంగా ఉంది అంతర్గతంగా ఉన్న విద్రోహ శక్తులను కట్టడి చేయడానికి ప్రజల్లో చైతన్యం ఉందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్